అతని పాట వింటే గాయపడ్డ మనసుకు ట్రీట్మెంట్ ఇచ్చే మ్యూజికల్ డాక్టర్ అనిపిస్తుంది. కానీ అతను చేసేది మాత్రం డాక్టర్ చెప్పినట్టు మందులు అందించే నర్సింగ్ ఉద్యోగం. ఏం చదువుకున్నా, ఏ ఉద్యోగం చేసినా ఆఖరికి కోవిడ్తో పోరాడే ఫ్రంట్ వారియర్గా ఉన్నా కూడా పాటను మాత్రం మర్చిపోలేదు డేనియల్. దశావతారంలోని పాటను పాడి తన పాట అవతారాన్ని అద్భుతంగా చూపించాడు డానియల్. పాట ఎంత బాగా పాడుతున్నాడో అంత అమాయకుడని కూడా ఈ షోలో బయటపడింది. అమాయకుడు అంటే ఏమీ తెలియని వాడని కాదు, ఇప్పటి జనరేషన్ వేసే ఎక్స్ట్రాలు ఏమీ తెలియని వాడని అర్థం. మనసులో ఏది దాచుకోకుండా మాట్లాడేస్తున్నాడు డానియల్. అదే అందరికీ నచ్చింది. పాట పాడడమే తెలిసిన డానియల్కు ఈ స్టూడియోలు రంగులు ఇంకా తెలియదు. ఆ విషయం తనకు తానే బయటపెట్టి అందరినీ నవ్వించాడు. తన ఫ్యామిలీని డానియల్ ఎంతగా ప్రేమిస్తున్నాడో అందరికీ తెలిసింది. కోవిడ్ గురించి వారిని తీసుకురాలేకపోయానని చాలా బాధపడిపోయాడు. అందుకే కెమెరా ద్వారా వాళ్లకు సారీ చెప్పాలని ప్రయత్నించాడు. శ్రీముఖి చివరకు డానియల్తో ఐ లవ్ యూ చెప్పించింది. ఈ ఎపిసోడ్ మాత్రం నవ్వులతో పాటు సర్ప్రైజ్ కూడా ఇచ్చింది. కోవిడ్ వల్ల దాదాపు సంవత్సరంన్నర పాటు అమ్మా నాన్నలకు దూరంగా ఉన్నానని చెప్పాడు డానియల్. అంతేకాదు, తనకు సీనియర్ నర్సింగ్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చిందని, అయినా ఇక్కడ ఉండిపోవడం వల్ల ఎంజాయ్ చేయలేకపోతున్నానని చెప్పాడు. ఫ్యామిలీతో మాట్లాడతానని అడిగి కెమెరా రాగానే తీసుకురాలేకపోయాను, సారీ, ఈసారి ఖచ్చితంగా తీసుకొస్తానని ప్రామిస్ చేశాడు. అప్పుడు శ్రీముఖి ఐ లవ్ యూ చెప్పు మీ ఆవిడకు అంటే మనోడు చాలా సిగ్గుపడిపోయాడు. చెప్పొచ్చా అని అడిగి తర్వాత చెప్పాడు. ఫ్లయింగ్ కిస్ ఇవ్వమంటూ బాగోదన్నాడు, కాదు పిల్లలకే ఇవ్వు అంటే అప్పుడిచ్చాడు. చూసారా, ఇంత స్వచ్ఛమైన మనుషులు మనకు ఈ రోజుల్లో ఎక్కడ కనబడుతున్నారు చెప్పండి. డానియల్ అలాంటి స్వచ్ఛమైన మనిషి. తన మాట పాట రెండూ అలాగే ఉన్నాయి. ఇలాంటి వాళ్లను ఈ స్టేజ్ మీదకి తెచ్చి నిజంగానే నిర్వాహకులు మంచి పని చేస్తున్నారు. మరి డానియల్ సింగర్ అవ్వాలా, నర్సింగ్లో కంటిన్యూ కావాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.